వర్చువల్ అయితే వద్దు. అమెరికా ఎన్నికల సమరంలో వచ్చే వారం జరిగే ఇరు పార్టీల ప్రెసిడెన్షియల్ డిబేట్ ను వర్చువల్ పద్ధతిలో జరపాలని సిపిడి నిర్ణయించింది. దీనిపై స్పందించిన ట్రంప్ వర్చువల్ డిబేట్ లో సమయాన్ని వృధా చేసుకోనని తనకు అది అంగీకారం కాదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మృతి. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. గ్రేటర్ ఎన్నికల రూల్ మారుతోంది. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల కోసం నిబంధన ఒకటి మార్చేందుకు చట్ట సవరణ చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఇద్దరు పిల్లలను మించి ఉండకూడదనే రూల్ తొలగించాలని భావిస్తోంది. అవయవ మార్పిడి ఆరోగ్యశ్రీ పరిధిలోకి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని ట్రీట్మెంట్లు చేరుస్తున్నట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అవయవ మార్పిడి చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రైల్ టికెట్ అమెజాన్ లో బుక్ చేయొచ్చు. త్వరలోనే అమెజాన్ పే యాప్ ద్వారా రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐఆర్సీటీసీ, అమెజాన్ల మధ్య టికెట్ బుకింగ్ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే అమెజాన్ విమాన, బస్సు టికెట్ల అమ్మకాలు జరుపుతోంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ నేడే. ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. 824 మంది ఓటర్లు, 50 సెంటర్లలో నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. బినామీ పిల్స్ ని భారీ జరిమానాతో కొట్టేయాలి. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనల గురించి నాగశ్రవణ్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేశారు. టీడీపీకి అనుకూలమైన ఆ వ్యక్తి కేవలం రాజకీయ ప్రయోజనాలతో పిల్వేయడాన్ని ఆధారాలతో నిరూపించిన ప్రభుత్వం భారీ జరిమానాతో వీటిని కొట్టేయాలని హైకోర్టుకు విన్నవించింది. కోల్కతాలో రణరంగం. బీజేపీ కార్యకర్తల హత్యలకు నిరసనగా బీజేపీ యువమోర్చా చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. చలో సెక్రటేరియట్ చేపట్టిన బీజేవైఎం ని కోల్కతాలోని హౌరా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 1.32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు. గ్రామాల్లో ఇళ్లు, స్థలాలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా 11 అక్టోబర్ 763 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుడుతున్నారు. కోవిడ్ టెస్టులో కొత్త పద్ధతి. కోవిడ్ టెస్ట్ కోసం ప్లాస్మా సేకరించడం క్లిష్టమైన ప్రక్రియ. దీని బదులుగా కేవలం ఎండిన రక్తపు శాంపిళ్లతో ఖచ్చితమైన యాంటీబాడీ టెస్ట్ చేసేలా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.